వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టీచింగ్ ఎయిడ్స్ అండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ అండ్ కంపల్సరీ గివ్ మీ యువర్ సపోర్ట్. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. టుడే అవర్ టాపిక్ ఈజ్ టీచింగ్ ఎయిడ్స్. ఈ టీచింగ్ ఎయిడ్స్ అన్న టీఎల్ఎం అన్న సేమ్ అండి, ఓకేనా? సో ఈ టీచింగ్ ఎయిడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? మనకు కమ్యూనికేట్ మెసేజెస్ మోర్ ఎఫెక్టివ్లీ త్రూ సౌండ్స్ అండ్ విజువల్స్. ఓకే, సో మనం టీఎల్ఎం గురించి ఏం చదువుకునే వాళ్ళము, వాట్ మెటీరియల్స్ వీఆర్ యూజింగ్ టీచింగ్ లెర్నింగ్ పర్పస్, దోస్ ఆర్ టీఎల్ఎం. ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఓకేనా? ఇక్కడ మనకి ఈ టీచింగ్ ఎయిడ్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. ఆడియో ఎయిడ్స్, విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్, యాక్టివిటీ ఎయిడ్స్. ఆడియో అంటే సౌండ్, వీడియో అంటే దృశ్యము చూసేవి, ఓకేనా? ఆడియో విజువల్ అంటే ఆడియో వింటూ విజువల్ చూస్తూ, ఓకేనా? రెండింటి పరంగా ఉంటాయి అన్నమాట యాక్టివిటీ ఎయిడ్స్. ఇవి మన యాక్టివిటీ చేసేటప్పుడు ఉపయోగపడేటువంటివి, ఓకేనా? వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ క్లాసిఫికేషన్ అనేది నేను తర్వాత చెప్తాను, ఇప్పుడైతే జస్ట్ వినండి. ఓకే, ఈ టీచింగ్ ఎయిడ్స్ సంబంధించి మనకు ఒక చైనీస్ ప్రోవర్బ్ ఉంది, ఓకేనా? సో అదేంటంటే, ఆడియో విజువల్ ఎయిడ్స్ సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ ఐ హియర్ ఐ ఫర్గెట్, ఇఫ్ ఐ సీ ఐ రిమెంబర్, ఇఫ్ ఐ డూ ఐ నో, ఓకేనా? సో నేను ఏదైతే వింటాను, ఓకేనా, సో అది మర్చిపోవచ్చు. ఏదైతే చూస్తానో అది గుర్తుంటుంది. ఒకవేళ నేను చేస్తే నాకు తెలుస్తుంది, ఓకేనా? సో దీనికి సంబంధించి మనం టీఎల్ఎం అప్పుడు ఏం నేర్చుకున్నాము, వాట్ ఐ హియర్ ఐ ఫర్గెట్, వాట్ ఐ సీ ఐ రిమెంబర్, వాట్ ఐ డూ ఐ అండర్స్టూడ్, గివెన్ బై కన్ఫ్యూజియస్ సైంటిస్ట్ అని నేర్చుకున్నాం. సేమ్ కొంచెం మాడిఫై చేసి, ఓకేనా, ఇక్కడ ఉంది, ఓకేనా? సో ఇదేమో చైనీస్ ప్రోవర్బ్ పరంగా, ఇక్కడ ఒకవేళ వాట్ అని మెన్షన్ చేస్తే మాత్రం అది కన్ఫ్యూజియస్ సైంటిస్ట్ ఇచ్చాడని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ టీచింగ్ ఎయిడ్స్ వల్ల మనకి ఏమేమి అభివృద్ధి చెందుతాయి అనేది చూద్దాము. లెర్నింగ్, రిటెన్షన్, రీకాల్, థింకింగ్, రీజనింగ్, యాక్టివిటీ, ఇంట్రెస్ట్, పర్సనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది పెంపొందుతాయి, ఓకేనా? సో లెర్నింగ్ అంటే నేర్చుకుంటాడు, రీకాల్ అంటే చదివింది ఏదో మళ్ళీ పునశ్చరణ జరుగుతుంది, థింకింగ్ ఆలోచనిస్తాడు, రీజనింగ్ దాని కారణం ఏంటో చెప్తాడు, యాక్టివిటీ చేసే పని, ఓకేనా, ఇంట్రెస్ట్ ఆ చేసే పని పైన వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది, పర్సనల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పెరుగుదల మరియు వికాసం, వ్యక్తిత్వ వికాసం మరియు పెరుగుదల అనేది ఉంటుందన్నమాట, ఓకేనా? సో నెక్స్ట్, ఈ లెర్నింగ్ ఎయిడ్స్ ఎస్పెషల్లీ ఆడియో విజువల్ ఎయిడ్స్ హెల్ప్ ఇన్ దిస్ మేనర్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ మోటివేషన్, సెకండ్ వన్ ఈజ్ లెర్నింగ్, థర్డ్ వన్ ఈజ్ క్లారిఫికేషన్, స్టిమ్యులేషన్, ఓకేనా? సో ఇవి ఏ ప్యాటర్న్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉన్నాయి, ఓకేనా? మోటివేషన్, లెర్నింగ్, క్లారిఫికేషన్ అండ్ స్టిమ్యులేషన్, ఓకేనా? చదవడానికి ఒక ప్రేరణనిస్తుంది, నేర్చుకోగలుగుతాడు, లెర్నింగ్ వస్తుంది. నెక్స్ట్ క్లారిఫికేషన్, ఏ డౌట్ లేకుండా ఉండడమే క్లారిఫికేషన్. స్టిమ్యులేషన్ అన్న ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ప్రేరణ, కిందికి వస్తుంది. ఇవన్నీ వేటి ద్వారా డెవలప్ అవుతున్నాయి, ఆడియో విజువల్ ఎయిడ్స్ ద్వారా డెవలప్ అవుతున్నాయి అన్నమాట, ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్స్ ఆఫ్ ఆడియో విజువల్ ఎయిడ్స్. ఓకే, సో వీటికి సంబంధించి శ్రవణ దృశ్య పరికరాలకు సంబంధించి వివిధ రకాలైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి, అవేంటో చూద్దాం. బాటోన్, ఓకే, ఆడియో విజువల్ ఎయిడ్స్ హెల్ప్ ఇన్ మోటివేషన్, క్లాసిఫికేషన్, స్టిమ్యులేషన్, ఓకేనా? సో ఇవే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే ఏంటిది, శ్రవణ దృశ్య పరికరాలు ఆర్ దృశ్య శ్రవణ పరికరాలు అనేవి ఈ ట్రయాంగులర్ ప్రాసెస్లో లెర్నింగ్లో హెల్ప్ అవుతాయి. దీనిలో ఏముంటుంది, ప్రేరణ ఉంటుంది, వర్గీకరణ ఉంటుంది, మోటివేషన్ ఉంటుంది. మోటివేషన్ ప్రేరణ, వర్గీకరణ క్లాసిఫికేషన్, ఉద్దీపన స్టిమ్యులేషన్, ఓకేనా? సో నెక్స్ట్ ఎడ్గార్ డేల్ డెఫినేషన్,
ఆడియో విజువల్ ఐడియాస్ ఆర్ దోస్ డివైజెస్ బై ద యూస్ ఆఫ్ విచ్ కమ్యూనికేషన్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్ పర్సన్స్ అండ్ గ్రూప్స్ ఇన్ వేరియస్ టీచింగ్ ట్రైనింగ్ సిచ్యువేషన్స్ ఈజ్ హెల్ప్. దీస్ ఆర్ ఆల్సో టర్మ్డ్ యాజ్ అ మల్టీ సెన్సరీ మెటీరియల్స్. ఓకేనా? అయితే సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పర్సన్స్ లేదా గ్రూప్స్ నుంచి పర్సన్స్ లేదా గ్రూప్స్కి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేది, ఓకేనా, ఈ నాలెడ్జ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడతాయట. ఓకేనా? సో మీరు ఇది ఇలానే గుర్తుపెట్టుకోండి. ఎడ్గర్ డేల్ డెఫినేషన్కి చిన్న ఈక్వేషన్లా రాశాను. ఏంటంట, పర్సన్స్ ఆర్ గ్రూప్స్ నుంచి పర్సన్స్ ఆర్ గ్రూప్స్కి, ఓకేనా, వీటి ద్వారా మల్టీ సెన్సరీ మెటీరియల్స్ ద్వారా, ఓకేనా, నాలెడ్జ్ అనేది షిఫ్ట్ కాబడుతుంది. ఓకేనా? సో అంటే ఇవేంటివి, టీచింగ్ లెర్నింగ్కి సహాయపడతాయి. ఓకే, సో ఇదేంటిది, ఎడ్గర్ డేల్ డెఫినేషన్. ఫర్ వాట్ పర్పస్? ఆడియో విజువలైట్స్కి సంబంధించింది. నెక్స్ట్, గూడ్స్ డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్. గూడ్స్ డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఏముందంటే, ఆడియో విజువలైట్స్ గురించి, లెర్నింగ్ ప్రాసెస్ ఎంకరేజ్డ్ ఆర్ క్యారీడ్ ఆన్ త్రూ ద సెన్సెస్ ఆఫ్ హియరింగ్ ఆర్ సెన్సెస్ ఆఫ్ లైట్. ఓకేనా? సో ఏమంటున్నారంటే, ఆడియో విజువలైట్స్ అంటే వినికిడి లేదా దృష్టికోణం ద్వారా లెర్నింగ్ని ప్రోత్సహించడం లేదా కొనసాగించడం జరుగుతుంది. ఆడియో అంటే సౌండ్ వస్తుంది కాబట్టి వింటాం, దీన్నే వినికిడి అంటాం. విజువల్ అంటే దృశ్యం, అంటే చూస్తాం, దృష్టికోణం. చూడడము, వినడం ద్వారా ఏం చేస్తారు, నేర్చుకుంటారు. ఓకేనా? సో చూడడం, వినడం ద్వారా నేర్చుకునే ప్రక్రియ ప్రోత్సహించబడుతుంది లేదా కొనసాగించబడుతుంది. ఇట్లా చూడడం వినడంని ప్రోత్సహించేవి లేదా కొనసాగించేవే ఆడియో విజువలైట్స్ అని చెప్పిన వారు ఎవరు అంటే, గూడ్స్ డిక్షనరీ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్, కిండర్ అండ్ ఎస్ జేమ్స్. సో వీళ్ళు ఆడియో విజువలైట్స్కి సంబంధించిన ఎట్లాంటి డెఫినేషన్ ఇచ్చారో చూద్దాం. ఆడియో విజువలైట్స్ ఆర్ డివైజెస్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మేక్ ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మోర్ కాంక్రీట్ మోర్ రియలిస్టిక్ అండ్ మోర్ డైనమిక్. ఆడియో విజువలైట్స్ అనేవట లెర్నింగ్ని మరింత నిర్దిష్టంగా, మరింత వాస్తవికంగా, మరింత డైనమిక్గా చేయడానికి ఉపయోగించే పరికరాలంట. ఓకేనా? నెక్స్ట్, మెక్నోన్ అండ్ రాబర్ట్ ప్రకారము ఆడియో విజువలైట్స్ సంబంధించినటువంటి డెఫినేషన్. ఆడియో విజువలైట్స్ ఆర్ సప్లిమెంటరీ డివైజెస్ బై విచ్ ద టీచర్ త్రూ ద యూటిలైజేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెన్సరీ ఛానల్స్ ఏబుల్ టు క్లారిఫై, ఎస్టాబ్లిష్ అండ్ కోరిలేట్ కాన్సెప్ట్స్, ఇంటర్ప్రిటేషన్స్ అండ్ అప్రిసియేషన్స్. ఓకేనా? సో ఆడియో విజువలైట్స్ అంటే ఏంటంటే, సప్లిమెంటరీ డివైజెస్ అంట, అంటే అనుబంధ పరికరాలు. విచ్ ద టీచర్ త్రూ యూటిలైజేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ సెన్సరీ ఛానల్. ఓకే, సెన్సరీ ఛానల్స్ అంటే మన సెన్సరీ ఆర్గన్స్ అన్నమాట. ఓకే, సో ఏబుల్ టు క్లారిఫై, ఎస్టాబ్లిష్, కోరిలేట్ కాన్సెప్ట్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. ఓకే, ఆడియో విజువలైట్స్ అనేవి సప్లిమెంటరీ డివైజ్ అంటే అనుబంధ పరికరాలుగా ఉంటాయి. ఈ ఆడియో విజువలైట్స్ వినియోగం వల్ల ఎక్కువ జ్ఞానేంద్రియాల ద్వారా భావనలు, కాన్సెప్ట్స్, వివరణలు, క్లారిఫికేషన్స్, ప్రశంసలు స్పష్టం చేయడం మరియు స్థిరపరచడం, పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా డెఫినేషన్ ఇచ్చిన వారు ఎవరు అంటే, మెక్నోన్ అండ్ రాబర్ట్స్. దేనికి సంబంధించి? ఆడియో విజువలైట్స్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ టిఎల్ఎం చూడండి. 2-డైమెన్షనల్ టీచింగ్ ఎయిడ్స్, 3-డైమెన్షనల్ టీచింగ్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్, ఆడియో విజువల్ ఎయిడ్స్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఎయిడ్స్ అని మనకు ఉంది. ఓకేనా? సో ఇది మనము టెట్ పరంగా చదువుకున్నాం. ఇప్పుడు ఈ గురుకుల పర్పస్లో చిన్న వేరియేషన్ ఉంది చూడండి. ఒక
క్లాసిఫికేషన్ ఆఫ్ టిఎల్ఎమ్, 2D టీచింగ్ ఎయిడ్స్, 3D టీచింగ్ ఎయిడ్స్, ఆడియో టీచింగ్ ఎయిడ్స్, ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్, యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ ఎయిడ్స్. ఇక్కడ 2D అంటే 2D, ఓకేనా? సో అది గ్రాఫికల్ టీచింగ్ ఎయిడే కావచ్చు, డెమాన్స్ట్రేషన్ బోర్డ్సే కావచ్చు, ఓకేనా? సో ఇవన్నీ ఏంటన్నట్టు 2D. అది 3D అంటేనేమో 3D, ఓకేనా? సో నాన్ ప్రొజెక్టెడ్ టీచింగ్ ఎయిడ్స్, ప్రొజెక్టెడ్ టీచింగ్ ఎయిడ్స్, ఆడియో విజువల్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్లో మనకు ఆడియోకి సంబంధించి టేప్ రికార్డర్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, టెలిఫోన్, రేడియో ఉంది, ఓకేనా? వీడియోలో మాత్రం నాన్ ప్రొజెక్టెడ్, ప్రొజెక్టెడ్ అని 2 టైప్స్ ఉన్నాయి. నాన్ ప్రొజెక్టెడ్ ఏంటిదంటే చాక్ బోర్డు, బులెటిన్ బోర్డు, పిక్చర్ బోర్డు, ఫోటోగ్రాఫు, ఇల్లుస్ట్రేషన్స్, ప్లానెల్ బోర్డు, ఫ్లాష్ కార్డు, ఫ్లిప్ చార్ట్, పోస్టరు, డయాగ్రాము, మ్యాప్, చార్ట్, గ్రాఫ్, స్పెసిమెన్, మోడలు, డయోరమా ఉంది, ఓకేనా? ప్రొజెక్టెడ్ దేనిలో? విజువల్లో ప్రొజెక్టెడ్ స్లైడ్స్, ఫిలిం స్ట్రిప్, ఓపెక్యూ ప్రొజెక్షను, ఓవర్ హెడ్ ప్రొజెక్షను, డిజిటల్ ప్రొజెక్టర్ అని ఉన్నాయి. నెక్స్ట్ ఆడియో విజువల్ ఐట్స్లో నాన్ ప్రొజెక్టెడ్, ప్రొజెక్టెడ్. ఇందులో డ్రామా, పప్పెట్ షో, టాకింగ్ డాల్, ప్రొజెక్టర్లో మళ్ళీ మోషన్ పిక్చర్, సినిమా అంటే కదలికలు ఉన్నటువంటి చిత్రాలు, ఓకేనా? నెక్స్ట్ వీడియో యానిమేషన్, ఓకేనా? సో ఇవి జస్ట్ ఆడియో విజువల్కి సంబంధించిన క్లాసిఫికేషన్ మాత్రమే. అయితే ఇవన్నీ మనము టెట్ పరంగా చదువుకున్నాము. ఇప్పుడు మనకి గురుకుల పరంగా ఈ ఒక డిఫరెంట్ క్లాసిఫికేషన్, అంటే సేమ్ యాజ్ ఇజే ఉంటుంది, బట్ కొంత వేరియేషన్ ఎక్కడ వచ్చిందో చూపిస్తాను. ఈ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, నాన్ ప్రొజెక్టెడ్ ఎయిడ్స్ అనే 2 టైప్స్ ఇచ్చి గ్రాఫిక్ ఎయిడ్స్ ఇలా ఇవ్వడం జరిగింది. డిస్ప్లే బోర్డు, 3D, ఆడియో ఎయిడ్స్, యాక్టివిటీ ఎయిడ్స్ అని ఇవ్వడం జరిగింది, ఓకేనా? ఫస్ట్ మీరు టెట్కి సంబంధించి మనం బీఈడీ చేసేటప్పుడు ఏమేమి చదివామో అవి చదువుకోండి, తర్వాత ఇది వినండి, ఓకే? వీటికి సంబంధించి టెట్ ఎగ్జామ్ అప్పుడు నేను సైకాలజీ పరంగా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మనకి ఇంకా ఎక్కువ టైం ఉంటే వీటిలో ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు టైం అంత సరిపోదు కాబట్టి నేను డైరెక్ట్ చెప్తున్నాను, లిజన్ కేర్ఫుల్లీ. ప్రొజెక్టెడ్ ఎయిడ్స్, ఫిలిమ్స్, ఫిలిం స్ట్రిక్స్, ఓపెక్యూ ప్రొజెక్టరు, ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, స్లైడ్స్, ఓకేనా? ఇక్కడ గ్రాఫికల్ ఎయిడ్స్లో మళ్ళీ మనకి కార్టూన్స్, చార్ట్స్, కామిక్స్, డయాగ్రామ్స్, ఫ్లాష్ కార్డ్స్, గ్రాఫ్స్, మ్యాప్స్, ఫోటోగ్రాఫ్స్, పిక్చర్స్, పోస్టర్స్ అని ఉండడం జరిగింది. నెక్స్ట్ నాన్ ప్రొజెక్టెడ్ ఐడ్స్లో డిస్ప్లే బోర్డ్స్, 3D ఉన్నవి, ఓకేనా? నెక్స్ట్ ఆడియో ఎయిడ్స్, యాక్టివిటీ ఎయిడ్స్ చూద్దాం, ఓకేనా? గ్రాఫిక్ ఎయిడ్స్, డిస్ప్లే బోర్డ్స్, 3D, ఆడియో ఎయిడ్స్, యాక్టివిటీ ఎయిడ్స్. ఆడియో డిస్ప్లే అంటే మనకు కనిపించేవి ఏంటిది? బ్లాక్ బోర్డు, బులెటిన్ బోర్డు, ప్లానెల్ బోర్డు, మ్యాగ్నెటిక్ బోర్డు, పెగ్ బోర్డు, ఇవన్నీ బోర్డ్స్లో టైప్స్, ఓకేనా? నెక్స్ట్ 3D డయోరమా, మోడల్, మాకప్, ఆబ్జెక్ట్, పప్పెట్, స్పెసిమెన్. స్పెసిమెన్ అంటే మనకు తెలుసు కదా, ఓకేనా? సో మనకి డిగ్రీలో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రియల్ లైఫ్లో నత్తను చూడలేకపోతే ఇట్లా ఒక గ్లాస్ జార్ ఉంటుండే, ఓకేనా? అందులో సొల్యూషన్ ఉంటుంది, దానిలో ఆ నత్తగుల్ల నిజంగానే వేసుకొచ్చి పెట్టేటోళ్ళు, ఓకేనా? సో ఇదేంటిది? స్పెసిమెన్. ఈ డయోరమా అంటే, ఈ స్పెసిమెన్ అంటే రియాలిటీది, డయోరమా అంటేనేమో ఒక బొమ్మ, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెవి నిర్మాణం తెలియదు, ఆ చెవి నిర్మాణకు సంబంధించినటువంటి బాహ్య చెవి నిర్మాణం, అంతర్ చెవి నిర్మాణంకి సంబంధించి ఒక బొమ్మ తెచ్చేటోళ్ళు, దాన్ని డయోరమా, ఇట్లా మోడల్స్ ఇలా మనకి కనిపించేవి, ఓకేనా? సో అదేంటిది? 3D, ఓకేనా? 2 డైరెక్షన్స్లో కాదు, 3 డైరెక్షన్స్లో కనిపించేవి 3D, 2 డైరెక్షన్స్లో కనిపించేవి 2D. నెక్స్ట్ ఆడియో ఐడ్స్. ఆడియో అంటే వినడం కదా, సో రేడియోలు, రికార్డింగ్స్, టెలివిజన్స్ ఇవన్నీ. విజువల్, సారీ, యాక్టివిటీ వచ్చేసరికి కంప్యూటర్ అసిస్టెడ్ ఇన్స్ట్రక్షను అంటే CAI, ఓకేనా? మనము ఈ ICTలో నేర్చుకునేవన్నీ కూడా. నెక్స్ట్ డెమాన్స్ట్రేషన్స్ అంటే ప్రదర్శించడం, ఎక్స్పెరిమెంట్స్, ప్రయోగాలు, ఫీల్డ్ ట్రిప్స్, క్షేత్రాలకు వెళ్ళి నేర్చుకోవడం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పరిశ్రమ గురించి నేర్చుకోవాలంటే ఆ పరిశ్రమ దగ్గరికి వెళ్ళి చూడడము, వ్యవసాయ క్షేత్రం దగ్గరికి వెళ్ళి చూడడం, ఇవన్నీ ఫీల్డ్ ట్రిప్స్. ప్రోగ్రామ్డ్ ఇన్స్ట్రక్షన్స్, టీచింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా యాక్టివిటీ యాడ్స్ అండి, ఓకేనా? ఇది ఏమంత హార్డ్ కాదు, బట్ దీనిలో నుంచి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది. మనం బీఏడ్లో ఏమైతే నేర్చుకున్నామో ఆడియో విజువల్ ఎయిడ్స్కి సంబంధించి, టీఎల్ఎంకి సంబంధించిన క్లాసిఫికేషన్, అదే ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. సో అది నేర్చుకోండి, ఓకేనా?
మనము నెక్స్ట్ క్లాస్లో టెక్స్ట్ బుక్ గురించి, టెక్స్ట్ బుక్ సంబంధించిన డెఫినేషన్స్ గురించి నేర్చుకుందాము. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. యాక్చువల్గా ఫుల్ గోల్డ్ ఉంది, కొంచెం చెప్పేటప్పుడు తడబడిన ఏమైనా మిస్టేక్స్ ఉన్నా క్షమించగలరు. ఇంత ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.